అసలు ఈ రైటర్కు ఏం రోగం పుట్టిందో ఏమో, ఇవాళ లీవే పెట్టి కూర్చున్నాడు ఆ మనిషి అయితే. ఛీ, ఇప్పుడు మొత్తం వార్తలన్నీ నేనే ఎత్తుకోవాలి, నేనే రిపక్క కోసుకోవాలి, నేనే రాసుకోవాలి, నేనే ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఇన్ని పనులు వచ్చేవాడే నన్ను ఎత్తి మీద. ఏ ఇంకా ఏందా నువ్వు గింతలు చేస్తున్నావు, ఒక్కరోజు అన్ని పనులు నెత్తి మీద పడేసరికి పాపము గాడనట ఏడా ఆ లింగం పేట కాడనట. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా పిల్లలు అందరు కలిసి ఒక 77 మంది ఉన్నారట. వీళ్ళందరు కలిపి ఒకటే సార్ ఉన్నారట. మరి ఆ సార్ ఎంత వీక్కోవాలి నేర్చు చెప్పు. ఏంది ఒక్కళ్ళ టీచర్లకు 75 మంది పిల్లల? అమ్మో, ఒక్క పిల్లగాడి ఇంట్లుంటేనే అసలు పట్టవశం కాదు. అసొంటిది 75 మంది పిల్లల్ని ఒక్క టీచర్ ఎట్లా పడుతురబ్బా? అందుకే కదా మరి మా సార్కు పిచ్చి లేస్తున్నది, మాకు టీచర్లు లేవు, మాకే చదువు అబ్బుతలేదు, మమ్మల్ని ఇంట్లో కూర్చుండా పెడతామంటున్నారు తల్లిదండ్రులు, పనికి దోలిస్తామంటున్నారు అని చెప్పి కామారెడ్డి కలెక్టరేట్ కాడ పోయి ధర్నా ఎత్తురట పోరాళ్ళందరూ. ఫిఫ్త్ క్లాస్, మాకు టీచర్లు కావాలి, మా టీచర్లు లేవు, మాకు చదువుకోవడానికి యాస్ట్ అవుతుంది, అందుకే మాకు టీచర్లు కావాలని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది. అయ్యో, ఇంత గతి పట్టిందా ఈ పిల్లలకు పాపము? ఎట్లా ఏం కథ? అసలు ఒక ఇద్దరు టీచర్లను పెడితే ఏమవుతుందట, ఏం రోగం నాకు అర్థం కాదు. మంచిగా పిల్లలు చదువుకొని పెద్ద అయిన తర్వాత కూడా యాడ్ చేసుకుంటారు కదా, ఇట్లా ఇడిచేస్తే పాపం వాళ్ళు ఏం చదువుకోవాలి, ఎటు పోవాలి? ఇట్లా టీచర్లు చక్కగా లేక, బళ్ళు చక్కగా లేక, చదువులు చక్కగా ఎక్కపక మొత్తం పోరలను ఇంట్లో కూర్చుండా పెడుతున్నారట. ఇంకా తర్వాత మెల్లకు పండ్లకు తోలుతున్నారు. అట్లా చేసేసరికి బాల కార్మికులు పెరిగిపోతున్నారు. ఇక ఏమున్నది, మళ్ళీ జూబ్లీ కాలంటే 23 మంది పిల్లల్ని పట్టుకున్నారట ఈ ముస్కాన్ అనే ఆపరేషన్లో. పోరగాళ్ళను బాల కార్మికులను పట్టుకొచ్చి విముక్తి చేసారట. అసలు ఈ కథ చూసినావా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు తెలుసా, అట్లనే నడుస్తున్నది. స్కూళ్ళల్లో టీచర్లు లేకపోవడు, బాల కార్మికులు పెరిగిపోవడు, ఇటు సర్కారేమో చదువులు చెప్పుట్ల విఫలం అవ్వడు, ఇది ఒక చైన్ లెక్కనే నడుస్తున్నది. ఈ రింగ్ను ఎవరన్నా బ్రేక్ చేస్తేనే మంచిగా, బ్రేక్ చేయకుంటే అసలు పిల్లల ఫ్యూచర్ ఏమైపోతుంది, ఏం కథ? అంతే ఆలోచన చేయాలి, లేకుంటే ఇక మరి ఆగమైపోతారు పోరగాళ్ళు ఎట్లనో ఏమో.